అవినీతి బంధు ప్రీతిని కాంగ్రెస్ పూర్తిగా వదిలిపెట్టలేదని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2047 వికసిత్ భారత్ పేరుతో బీజేపీ ముందుకెళ్తుందన్నారు. దేశంలో 95% ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందన్నారు. కర్ఫ్యూ లేని భారతాన్ని నిర్మాణం చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే 3 ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దుతామన్నారు కిషన్ రెడ్డి. మరో 5 ఏళ్ల వరకు ఉచిత బియ్యం కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ 2047 15 ఆగస్ట్ అంటే వచ్చే 25 సంవత్సరాల తర్వాత ఏదైతే మనము ఉత్సవాలు జరుపుకుంటామో ఆ రోజుకు భారతదేశము ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక వికసిత్ భారత్గా, అభివృద్ధి చెందిన భారత్గా నిర్మాణానికి ఈరోజు మోడీ గ్యారంటీతో ముందుకెళ్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు జూన్ 2వ వారంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వికసిత్ భారత్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక, 100 రోజుల యాక్షన్ ప్లాన్ నేపథ్యంలో దేశ ప్రజల ముందు పెట్టబోతున్నామని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. 3 దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక సుస్థిరమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడింది. మేనిఫెస్టోలు పరిశీలించినట్టయితే ప్రజలకు చాలా స్పష్టంగా అవగతమవుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంకల్ప పత్రం, అది మోదీ గ్యారంటీ పత్రంగా ప్రజలు ఇవాళ విశ్వసిస్తూ ఉన్నారు. మోదీ గారు గ్యారంటీ అన్నప్పుడు బీజేపీ ప్రవేశపెట్టిన సంకల్ప పత్రం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి భారతదేశం యొక్క సమగ్రతను, సమైక్యతను కాపాడుతూ అభివృద్ధి ధ్యేయంగానే, పేదల సంక్షేమంగానే, ఇది ప్రజలు సంకల్పించినటువంటి వికసిత భారత్గా మోదీ గారు ఈ యొక్క సంకల్ప పత్రాన్ని వికసిత భారత్ కోసం బీజేపీ పాటుపడతా ఉంటే